ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ స్పీడ్ పెంచారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు త్వరగా ముగించే పనిలో పడ్డారు ఇందులో భాగంగా ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్తున్నారు కర్నూలు శివారులో నిర్మించి తలపెట్టిన సెంట్రల్ లా యూనివర్సిటీకి భూమి పూజ చేస్తారు అనంతరం జ్యుడిషియల్ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అవుతారు ఆ తర్వాత నంద్యాల జిల్లా బనగానపల్లికి వెళ్లి అక్కడ అధునాతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభిస్తారు సీఎం పర్యటన కోసం వైసీపీ నేతలు భారీగా జనసమీకరణ చేస్తున్నారు इवा टीडीपी अभ्यर्थ रेडो जाबिता विदल का सुमार 25 असेंबली स्थानाल अभ्यर्थ प्रकटे अवकाश पल लोकसभा स्थानाल अभ्यर्थ खरारु चेयनुन्नारु चंद्रबाबु मोदटि विडत 94 असेंबली स्थानाल अभ्यर्थ प्रकटिंचिंदी टीडीपी मरो 50 असेंबली 17 लोकसभा स्थानाल चंद्रबाबु कसरत्तु चेस्तुन्नारु स्पष्टत वच्चिन स्थानाल अभ्यर्थ प्रकटिंचनुन्नारु चंद्रबाबु టీడీపీ రెండో జాబితాపై ఆశావహుల్లో టెన్షన్ పెరుగుతోంది మైలవరం పెనమలూరు అభ్యర్థులు ఎవరనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది ఈ రెండు స్థానాల్లో పలువురు అభ్యర్థులపై సర్వే చేసింది అధిష్టానం వైసీపీ నుంచి వచ్చిన వసంతకృష్ణ ప్రసాద్ కు టికెట్ ఇవ్వొద్దంటున్నారు తెలుగు తమ్ముళ్ళు పెనమలూరులో బోడి ప్రసాద్ కు టికెట్ కేటాయింపుపై సస్పెన్స్ వీడలేదు ఏపీలో పుత్రపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు పేరుకే సీట్లు చంద్రబాబు మనుషులే అన్ని పార్టీల్లో ఉంటారన్నారు జనసేనకి ఇచ్చిన సీట్లలో 11 చోట్ల టీడీపీ అభ్యర్థులే పోటీ చేస్తారని చెప్పారు బీజేపీ తరపున పోటీ చేసేది కూడా టీడీపీ నేతలే అన్నారు కాంగ్రెస్ కూడా టీడీపీకి కోవిడ్ కపరి చేస్తోందన్నారు మిథున్ రెడ్డి అన్ని పార్టీలు ఏకమై సీఎం జగన్ పై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు వైసీపీ అధికారంలోకి రాకపోతే పథకాలు ఆగిపోతాయని వాలంటీర్స్ ను తొలగిస్తారని జోస్యం చెప్పారు మిథున్ రెడ్డి టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారు ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు టికెట్ కేటాయించకపోగా తనతో కనీసం చర్చించకపోవడంపై తీవ్ర మనస్తాపం చెందారు ఆయన తన కార్యాలయంలోని టీడీపీ బ్యానర్లు హోర్డింగ్లను తొలగించారు మరోవైపు వైసీపీతో చర్చలు కొనసాగుతున్నాయి ఎల్లుండి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు శివరామరాజు టీడీపీ చీఫ్ చంద్రబాబుతో భేటీ అయ్యారు మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్ నారాయణ విశాఖ జిల్లాలో తనకు సీట్ ఇవ్వాలని కోరారు గంటా చీపురుపల్లి నుండి పోటీ చేస్తే గెలుస్తారని చంద్రబాబు చెప్పడంతో ఆలోచనలో పడ్డారు గంటా ఇవాళ సన్నిహితుల అనుచరుల సమావేశమై చీపురుపల్లి నుండి బరిలోకి దిగి అంశంపై చర్చిస్తారు సమావేశం అనంతరం తుది నిర్ణయం ప్రకటిస్తారు గంటా ఎన్నికలు దగ్గర పట్టంతో జోరు పెంచింది ఏపీ కాంగ్రెస్ వరుస సభలు సమావేశాలతో ఎన్నికలకు సిద్ధమవుతోంది ఇప్పటికే కీలక నేతలతో సభలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ మరో భారీ సభకు ఏర్పాట్లు చేస్తోంది ఎల్లుండి విశాఖపట్నంలో న్యాయ సాధన పేరుతో సభ నిర్వహణకు సిద్ధమైంది సభ ఏర్పాట్లు ముమ్మరం చేశారు ఈ సభకు కర్ణాటక తెలంగాణ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించే అవకాశం ఉంది जनसेन पार्टी 11వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతోంది పార్టీ కార్యాలయంలో జరిగే ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోవైపు జనసేన తుది జాబితా ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటికే 6 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన పవన్ నిన్నటి చర్చలో మరో 9 మందికి టికెట్ కన్ఫర్మ్ చేశారు మిగతా నియోజకవర్గాలపై కూడా క్లారిటీ వచ్చేసింది పవన్ పోటీ చేసే స్థానంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది విజయవాడ వెస్ట్ సీట్పై ఉత్కంఠ తొలగలేదు पश्चिम गोदावरी जिले में असेंबली बर निचे अभ्यर्थुने खरारु जनसेन अधिष्ठान नरसापुर बोम्मिडी नायकर उंगुटूर नीचे पच्चमट्ल धर्मराजु ताडेपल्लिगुडी नीचे बोलिशेट्टि श्रीनिवास भीमवरं नीचे रामांजनेयलकु अवकाश निडदवोल अभ्यर्थिगा कंदुल दुर्गेश इप्पटिके प्रकटिंचिन जनसेन मरिकोन्नि स्थानालकु त्वरलोने अभ्यर्थुल्नि प्रकटिंचे पनिलो पडिंदि बीजेपी రెండో జాబితాలో ఫస్ట్ చోట్ చేసుకుంది రెండు స్థానాలను పెండింగ్ లో పెట్టింది బీజేపీ చివరి నిమిషంలో అనూహ్యంగా ఖమ్మం సీట్ ప్రకటించకుండా ఆపేసింది జలగం వెంకట్రావుకు టికెట్ ఖాయం అనుకున్నాక ఆగింది ప్రకటన ఖమ్మం టికెట్ కోసం ఇటీవలే బీజేపీలో చేరారు జలగం ఖమ్మం అభ్యర్థిత్వంపై మరోసారి పరిశీలన చేస్తోంది బీజేపీ అధిష్టానం పార్టీలో చేరిన జలగంతో పాటు వెంకటేశ్వర్లు వినోద రావుల పేర్లను పరిశీలిస్తోంది రేపు హైదరాబాద్లో ప్రధాని మోదీ రోడ్ షో జరగనుంది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది మోదీ పర్యటన ఖరారు అవడంతో ఇవాళ బీజేపీ సన్నాహక సమావేశం నిర్వహించనుంది కీలక నేతలతో కిషన్ రెడ్డి భేటీ కానున్నారు ప్రధాని పర్యటన ఏర్పాట్లపై వారితో మాట్లాడుతున్నారు జనసేన నేత బొలిచెట్టి సత్యనారాయణ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు పదేళ్లుగా జనసేన కోసం ధనాన్ని వెచ్చించి సంపాదన కుటుంబాన్ని వదిలి పార్టీ కోసం కష్టపడ్డట్టు చెప్పారు అయినా తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం తన్ను అధిష్టానం పిలిచి మాట్లాడలేదని బాపోయారు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాదిగలత కీలక వ్యాఖ్యలు చేశారు ఒక రజాకర్ వల్ల పాత బస్తీ నాశనం అవుతోందన్నారు పాత బస్తీ రజాకర్ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు రజాకర్గా చెప్పుకునే వ్యక్తిని హిందువులు ఆదరించాలా అంటూ ప్రశ్నించారు రాజకీయంగా హైదరాబాద్ చరిత్రను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు సెప్టెంబర్ 17ని లిబరేషన్ డేగా ప్రకటించినందుకు ప్రధాని మోదీకి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు మాదిగలత
వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కోసం బీజేపీ కసరత్తు చేస్తోంది. ఆరుది యూటర్న్ తీసుకోవడంతో బలమైన నేతను బరిలోకి తిప్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టికెట్ రేస్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి విజయ రామారావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మాదిగ సామాజిక వర్గం నుండి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు కసరత్తు సాగుతోంది. లోక్సభ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి చేసింది బీఆర్ఎస్. ఇప్పటివరకు మొత్తం 9 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత పార్లమెంట్ బరిలో ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి మన్నే శ్రీనివాసరెడ్డి, వరంగల్ నుంచి కడియం కావ్య, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్ కు అవకాశం ఇచ్చింది. వరంగల్ బీఆర్ఎస్ లో దుమారం రేపుతున్నాయి పార్లమెంట్ ఎన్నికలు. వరంగల్ ఎంపీ సీట్ కడియం కావ్యకు కట్టబెట్టడంతో నైరాశ్యంలో ఉన్నారు సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్. కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఆయన మంతనాలు జరుపుతున్నారు. పసునూరి కాంగ్రెస్ నుండి హామీ లభించడంతో ఆ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారు. ఆరూరికి బీఆర్ఎస్ అధిష్టాన బ్రేకులు వేయడంతో వెనక్కు తగ్గారు. తాజా పరిణామాలతో బీఆర్ఎస్ శ్రేణులు అయోమయంలో పడ్డారు. బీజేపీలో చేరుతానంటూ నానా హంగామా చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి మెత్తబడ్డారు. రోజంతా జరిగిన హైడ్రామా తర్వాత ఎర్రబెల్లి హరీష్ రావు సూచనలు, కేసీఆర్ ఆదేశాలతో వెనక్కి తగ్గారు. అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ జిల్లా నాయకత్వం తనని కలిసి తమ పార్టీలో చేరాలని కోరినట్టు చెప్పారు. కార్యకర్తల అభీష్టం మేరకు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారని స్పష్టం చేశారు. విపక్షాల ఫోన్లను ట్యాప్ చేసిన కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు నేరం అంగీకరించాడన్నారు డీసీపీ విజయ్ కుమార్. ప్రణీత్ రావు మరికొందరితో కలిసి ఎస్ఐబీ ఆఫీసులో డేటాను ధ్వంసం చేశారని చెప్పారు. చాలా మంది ప్రముఖుల ప్రొఫైల్స్ మానిటర్ చేశారన్నారు. వారి వ్యక్తిగత డేటాను కాపీ చేసుకున్నట్టు చెప్పారు. విచారణలో మరింత సమాచారం రాబట్టేందుకు ఆయన సెల్ ఫోన్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు ఆదేశాలతో రిమాండ్ కోసం చంచల్ కూడా జైలుకు తరలించినట్టు చెప్పారు డీసీపీ. సోషల్ మీడియా వేధింపులకు బలైన గుంటూరు జిల్లా గీతాంజలి కేసులో పురోగతి సాధించారు పోలీసులు. విజయవాడ సింగ్ నగర్ లో రాంబాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రాంబాబును ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకపోవడంతో అతడి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాంబాబును ప్రస్తుతం తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పోలవరం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ, జనసేనకు చెందిన కార్యకర్తలు వైసీపీలో చేరారు. జెట్టి గురునాథరావు ఆధ్వర్యంలో మిథున్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరికకు ముందు గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం నుండి బైక్ కార్లతో ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమానికి ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, తెల్లం బాలరాజ్ తో పాటు నేతలు సునీల్, విజయరాజు, తెల్లం రాజ్యలక్ష్మి హాజరయ్యారు. జమ్మిగుంట తహసీల్దార్ రజని అక్రమాస్తుల డొంక తవ్వుతున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉందన్న ఫిర్యాదులతో ఏకకాలంలో 6 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. రజని బంధువులు బినామీల ఇళ్లల్లో కూడా సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే 12 కోట్ల విలువైన స్థిరాస్తుల్ని గుర్తించారు. 22 ఓపెన్ ప్లాట్లు, 7 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు 26 లక్షల నగదును గుర్తించారు. డబ్బు, భూములతో పాటు కిలోన్నర బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. వరంగల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుధాకర్ రావు సికింద్రాబాద్ యశ్వద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇవాళ ఆయన సొంతూరు మహబూబాబాద్ జిల్లా వడ్డేకొత్తిపల్లిలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు కుటుంబ సభ్యులు. సుధాకర్ మృతిపై ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు పార్టీల నేతలు, అభిమానులు సంతాపం ప్రకటించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు. వీడ్కోలు సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాద పూజ చేశారు. ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేమంటూ కన్నీటి పర్యంతమయ్యారు. విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు పాఠశాల మాత్రమే దాటి వెళ్తారని, తమ మనసుల్ని కాదంటూ ఉద్వేగానికి లోనయ్యారు ప్రధానోపాధ్యాయుడు సత్య. విశాఖ జిల్లా ఎండాడలో కాలిన స్థితిలో దొరికిన మృతదేహం కేసును ఛేదించారు పోలీసులు. కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ నెల 10న ఆర్థిక సమస్యలతో మనస్తాపానికి గురైన సుబ్రహ్మణ్యం ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. మనశ్శాంతి, దేవుని సన్నిధి అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్టు తేల్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా సాగుతున్న ఏడుకొండల స్వామిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. స్వామివారిని గజరాజులపై మాడవీధిలో ఊరేగించారు. ఉత్సవాలను తిలకించేందుకు నగరం నుండే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఏనుగులపై దర్శనమిచ్చిన స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శివ పార్వతుల రథోత్సవం వైభవంగా జరిగింది. పట్టణంలోని శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయంలో 7 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు స్వామివారి రథోత్సవం నిర్వహించారు. పలు రకాల పుష్పాలతో అందంగా అలంకరించిన రథంలో శివపార్వతుల్ని ప్రతిష్ఠించారు. మాడ వీధుల్లో ఊరేగుతున్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
మహబూబాబాద్ జిల్లా కురవి వీరభద్రస్వామి రథోత్సవం కన్నుల పండుగ సాగింది. రకరకాల పూలతో అందంగా అలంకరించిన రథంపై వీరభద్రుడి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ స్వామివారి రథాన్ని లాగి వేడుకను ప్రారంభించారు. ఉత్సవాన్ని తలకించేందుకు పలు జిల్లాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. వీరభద్రుడి వైభోగాన్ని చూసి తరించారు. ఈ నెల 22 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని చెప్పారు ఆలయ అధికారులు. పంటకు కనీస మద్దతు ధర నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలపై నమోదైన కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లతో ఇవాళ ఢిల్లీలో కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్కు సిద్ధమైంది. రామ్లీలా మైదానంలో 37 రైతు సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి పోరుకు రెడీ అంటున్నాయి. రైతుల సభకు పోలీసులు కఠిన షరతులతో కూడిన అనుమతిచ్చారు. 5000 మందికి మించొద్దని హెచ్చరించారు. ట్రాక్టర్ ర్యాలీలకు అనుమతిని నిరాకరించారు. ముందస్తు జాగ్రత్తగా భారీగా మోహరించారు. పశ్చిమ బెంగాల్ సందేశ్ ఖాళీ ప్రాంతంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఏకకాలంలో చాలా చోట్ల తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి భారీ పోలీస్ బందోబస్తు నడుమ సోదాలు సాగిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ భూ కబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనకు సంబంధించిన అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ కు దూసుకెళ్లింది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్ లో గుజరాత్ జైంట్స్ ను చిత్తు చేస్తూ టాప్ ప్లేస్ కు వెళ్లింది. తొలుత 126 పరుగులకే గుజరాత్ ను కట్టడి చేయడంలో సఫలమైన ఢిల్లీ డాషింగ్ బ్యాటర్ షిఫాలి వర్మ ధనాధన్ అర్ధ సెంచరీతో అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది. ఆకాశమే హద్దుగా చెలరేగిన షిఫాలి ధాటికి 41 బంతులు మిగులుండగానే ఢిల్లీ గెలుపు తీరాలకు చేరింది. గుజరాత్ నిర్దేశించిన 127 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ 13.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 129 స్కోర్ చేసింది. షిఫాలికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.